నిలమే ప్రమాణం చేసి చెప్తున్నా పరిపత్తల్తోని ఉల్లే పోయి చెప్తున్నా ఈ రోజు నేను చెప్పినట్టుగానే మన దేశంలో ఎదుటి వారిని నమ్మించడానికి చేసే ప్రమాణాలు అదేనండి ప్రామిస్లు ఎన్ని ఉన్నా రెండు మాత్రం చాలా ముఖ్యమైనవని చెప్పొచ్చు అందులో మొదటిది అమ్మతోడు రెండవది దేవుని మీద ఒట్టు అదేదో సినిమాలో డైలాగ్ వల్ల తెలుగులో అమ్మతోడు అడ్డంగా నరికేయబడి విలువ కోల్పోయింది కానీ హిందీ మాకసంతో పాటు మిగతా భాషల్లో మాత్రం అమ్మతోడు విలువ తగ్గలేదు తడి బట్టలతో గుడిలో దేవుడి ముందు ప్రమాణం గుడి ముందు నెత్తిన పసుపు నీళ్లు పోసుకుని గుళ్ళో దేవుని ముందు ప్రమాణం చేయడం అరచేతిలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయడం గుళ్ళో దీపమార్పి ప్రమాణం చేయడం బిడ్డల మీద ప్రమాణం చేయడం వంశం పేరు మీద ప్రమాణం చేయడం ఎదుటి వారి మీద ప్రమాణం చేయడం పంచభూతాల మీదే ఒట్టు పెట్టడం ఇలా ఈ ప్రామిస్ల గురించి చెప్తూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది ఇక భారతీయ న్యాయస్థానాల్లో బోనులో ప్రమాణంతోనే విచారణ ప్రారంభమవుతుంది ఎన్నికైన రాజకీయ నాయకుల ఉద్యోగం ప్రమాణ స్వీకారంతోనే మొదలవుతుంది అలా చేసిన ప్రమాణాల ప్రకారమే అన్ని జరుగుతున్నాయా లేదా అన్నది వేరే విషయం అనుకోండి మనం అలవాటుగా అలవోకగా చేసే ప్రమాణానికి ఒక రాజ్యాంగపరమైన ప్రమాణం ఉన్నదన్నది మాత్రం నిజం ఓట్లకు ఓట్లకు మొదటి అక్షరంలో దీర్ఘం తప్ప ఏదో పోలిక సౌండ్ లోనే కాకుండా ఆచరణలో కూడా ఉన్నట్లుంది ఓట్లు వేయించుకోవడానికి వేల ఓట్లు పెట్టాలి గెలిచాక ఆ ఓట్టును తీసి గట్టు మీద పెట్టాలి అయితే ఈ విషయం గురించి చెప్పడానికి కారణమేంటంటే తెలంగాణ సిద్దిపేట ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డికి ఇప్పుడు ఇదే చిక్కొచ్చి పడింది సిద్దిపేట మోహినీపుర వెంకటేశ్వర స్వామి సాక్షిగా సిద్దిపేట నియోజకవర్గం రాజకీయాలు వేడెక్కాయి ఇక అక్కడ సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ కు అమ్ముడుపోయాడని బీజేపీని వీడిన కొందరు నాయకులు ఆరోపణలు చేయడంతో పోయిన గురువారం ఆయన ప్రమాణాల పర్వం కొనసాగింది దాంతో ఆయన సిద్దిపేట ప్రఖ్యాత వెంకటేశ్వర స్వామి గుడి ముందు పసుపు నీళ్ల స్నానం చేసి ఆ తడి బట్టలతో గుళ్ళోకి వెళ్లి హరీష్ రావుకు అమ్ముడు పోలేదని సనాతన సాంప్రదాయ విధానంలో ప్రమాణం చేశారు ఇక ఆ పవిత్ర ప్రమాణం లోకానికి తెలియడం అవసరం కాబట్టి ముందుగా మంచి కెమెరా యాంగిల్ సెట్ చేసుకున్నారు తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా పసుపు నీళ్లతో స్నానం చేసిన శ్రీకాంత్ రెడ్డి దేవాలయంలోకి వెళ్లి స్వామివారి ఎదుట తాను ఎవ్వరికీ అమ్ముడు పోలేదని హారతిపై చేయి ఉంచి ప్రమాణం చేశారు భారతీయ జనతా పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చింది అభ్యర్థిగా నిలబెట్టింది కొంతమంది నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు నేను అమ్ముడు పోయినా అని హరీష్ రావుకు బినామీనని ఏవేవో మాటలు చెప్తున్నారు ఈరోజు నేను చెప్పినట్టుగానే ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ డబ్బులు కమ్ముడుపోయే వ్యక్తిని కాదని ఆత్మాభిమానం గల వ్యక్తిని నేనని నేను ఎవరికీ బినామీ కాదని భావోద్వేగుడయ్యారు ఇక అక్రమ కేసులు నమోదు చేసినా భయపడలేదని ప్రజల కోసమే పోరాడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు ఇంకా తన చివరి శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని తాను తనువు చాలించినా తనపైన బీజేపీ జెండానే ఉంటుందన్నారు మంచిదే నానా బూతులు అమ్మా అక్కాయి అని పరస్పరం తిట్టుకోవడం కంటే ఏ రకంగా చూసినా ఇది చాలా మంచి పద్ధతి ఒంటి మీద పసుపు పూసుకున్నా పసుపు నీళ్లు చల్లుకున్నా హానికరమైన సూక్ష్మ క్రిములు నశిస్తాయని శాస్త్రీయంగా రుజువైంది అందుకే భారతదేశంలో రిటర్నింగ్ అధికారి ముందు మ్యాండేటరీగా నిల్చొని కాగితం మీద రాసి ఉన్నది చదివే అభ్యర్థుల ప్రమాణాలతో పాటు ఆచారంలో భాగంగా ఉన్న తడిబట్టల ప్రమాణాల విలువ ఇది చూస్తుంటే తగ్గలేదనిపిస్తోంది అయితే ఆయన తడిబట్టల గుడి ప్రమాణ సందర్భంలో ఆయన అనుచరులు వాడెవ్వడు వీడెవ్వడు బీజేపీకి అడ్డెవడు అనే నినాదాల ప్రాసలు ఎంత అందంగా ఒదిగిపోయాయో తెలుసా వాళ్ళ నినాదాలు కూడా కరెక్టే కదా మరి తెలంగాణలో బీజేపీకి వాడు వీడు అడ్డెందుకు అవుతారు వాళ్లకు వాళ్లే అడ్డు తప్ప ఆ నినాదాలు ప్రాసలు వింటుంటే ఒక్కటే గుర్తుకొచ్చింది తెలుగు భాషలో ఉన్న అందం త్రివిక్రమ్ ఒక్కడైనా మరి ప్రాసలతో ఆడుకునేది తెలుగు భాషే ఎతి ప్రాసల తూగుటు ఇయ్యాల సగటు గ్రామీణ రాజకీయ నాయకుడి నోట్లో దొర్లే తెలుగు నినాదాల అందచందాల మీద ఎన్నో పిహెచ్డీలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ తడిబట్టల ప్రమాణ స్వీకారంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి